శాండ్ ఉచితంగా వెళ్ళాలి. రెండోది కూడా చెప్తున్నాం, మా మంత్రులు కూడా చెప్పాను, ఆఫీసర్లు కూడా చెప్పాను, ఎస్పీలు కలెక్టర్లు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం ఇసుకంటే ఎక్కడైనా తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ట్రూ స్పిరిట్తో ఇది ఇంప్లిమెంట్ కావాలి. పెత్తనం చేయొద్దండి, అనవసరంగా లేని పని కలబెట్టద్దండి. నేను చిన్నప్పటి నుంచి చూశాను, మా ఊర్లో ఇసుక తీసుకుపోయే రైట్ నాకు ఉందండి. ఒక ఎడ్ల బండి తీసుకువెళ్ళేవాళ్ళం, ఇసుక తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఎడ్ల బండ్లు తెచ్చుకునేవాళ్ళు మా వంకలేకి పోయి. మా వాగులో ఇసుక తెచ్చుకున్న నీ పెత్తనం ఏంటి? అంత మునుపు చేసింది ఏంటి? మనోపులే పెట్టి డబ్బులు వసూలు చేసి అమ్ముకున్నారు. సరే, అవన్నీ ఎన్క్వైరీలో వస్తాయి. నేననేది ఏంటంటే, ఎవడైనా తెచ్చుకోవాలంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు ఫెసిలిటేటర్గా కలెక్టర్ ఎస్పీ వీళ్ళు పనిచేయాలి, ఫెసిలిటేటర్. అంతేగాని నేను తీసుకుపోతాను ఎట్లా పడతాను, నువ్వు తీసుకుపోవడానికి వీలు లేదు అని కేసులు పెట్టడం, ట్రాక్టర్తో తీసుకుపోతాను కేసులు పెట్టడం మాత్రం చేస్తే నా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం, తర్వాత ఎన్క్వైరీ చేస్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్, వ్యాపారం కూడా చేయలేరు. మళ్ళా ఒకసారి లోడ్ చేసి మళ్ళా ఒకసారి ఎత్తపోవాలంటే కష్టం. లారీల్లో ఎక్కడన్నా మన లారీలు కాకుండా ఎక్కడన్నా లారీలు పోతే సీసీటీవీ కెమెరాలో చూస్తే అప్పుడు మీరు పట్టుకోండి, దూరంగా పోతే 10 కిలోమీటర్లు వాడు ఏదైతే సేపించుకుంటాడు, ఏమైపోతుందండి? ఏం కాదు, వై షుడ్ వి బాదర్. ఎక్కడ చేస్తారు అంటే ఎడ్ల బండిలో ట్రాక్టర్ తీసుకెళ్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు? నియరెస్ట్ పాయింట్ తీసుకెళ్తారు. నువ్వు అమ్మేది ఇదే కదా, వాడు అమ్ముకొని ఏమైపోతుంది? మనం అది అమ్మకూడదు, సిండికేట్లు తయారు కాకూడదు. కానీ వాడు ఓన్ పర్పస్ తీసుకుపోయినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయకూడదు అంటాను నేను. మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను అన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే అక్కడి నుంచి పెత్తనం తయారవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కంట్రోల్ వస్తూ ఉంది, నాకు రేట్లు తగ్గడం లేదు. ఎక్కడ తీసుకుపోతారంటున్నా, మనకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరెవరు వస్తున్నారో వెహికల్స్లో అన్ని చూసుకుంటే ఓన్ పర్పస్కి వచ్చి వాళ్లే తీసుకుపోతే అలో చేయమంటున్నాను. అది కాబట్టి వెరిఫై చేద్దాం మనం. అంటే స్టాక్ పాయింట్ని సేల్ పాయింట్ కంటే వాళ్ళు వాగులో పోయి తెచ్చుకుంటే మనకు అబ్జెక్షన్ లేదంటున్నాను, నెంబర్ వన్, వాళ్ళ పర్పస్కి. ఇప్పుడు చాలామంది ఓన్ పర్పస్కి తెచ్చుకున్న వాళ్ళపైన మనం యాక్షన్లు తీసుకుంటున్నాం. ఇక్కడ రెండండి, నేను పెట్టింది ఎక్స్క్లవేషన్ ప్లస్ సేనరేజ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఈ మూడు కాస్టుల్లో ఇక్కడ టెండర్ పిలిచాం, ట్రాన్స్పోర్టేషన్లో ఏం పిలిచాం, ఇక్కడి నుంచి ఎక్స్ పాయింట్ పోవాలి కాబట్టి ఎంత రేట్ అవుతుందో కోట్ చేయమని కిలోమీటర్కు ఒక టన్ను కింత అని ఛార్జ్ చేసి ట్రాన్స్పరెంట్కి ఇస్తున్నాం. ఇది ఇచ్చినప్పుడు సేనరేజ్ ఒకటి వాళ్ళు అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ది ఇష్యూ. దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలో విల్ హ్యాండిల్. 80 రూపాయలు 70 రూపాయలు ఉంది సేనరేజ్, అది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని వీలైతే మనం దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాలి తప్ప, బియాండ్ దట్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫ్రీ శాండ్ విత్ ట్రూ స్పిరిట్. ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇన్వాల్వ్ అవుతున్నా కానీ చాలా ప్రాంతాల్లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కలిగింది. మీరు ఎన్నిసార్లు హెచ్చరించారు? అంటే రెండు ఆస్పెక్ట్స్ వచ్చాయి. నన్ను క్వశ్చన్ ఏంటంటే, అది కూడా లెగసీ ప్రాబ్లం. లెగసీ ప్రాబ్లం ఏంటి? ఆ రోజు మేము వచ్చింది మే, వర్షం స్టార్ట్ అయింది జూన్ జూలై. ఈ పాలసీ అయ్యే కొద్దికి శాండ్ లేదు, వర్షాలు పడ్డాయి, నీళ్ళు వచ్చేసాయి, శాండ్ తీయలేం.
ఆ సీజన్ లో ఇప్పుడిప్పుడు అక్టోబర్ నుంచి ఫస్ట్ 15th నుంచి కొంతవరకు చేస్తాం, మళ్ళా రెయిన్స్ పడ్డాయి నిన్న, ఈరోజు, రేపటు, ఎల్లుండి వరకు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ నవంబర్ నుంచి లేకుంటే ఇంకొక 5-6 రోజుల నుంచి మొత్తం ఎక్సలరేషన్ అవుతుంది. వన్స్ ఇదైతే ఎక్కువ శాండు బజార్కి వస్తుంది. ఓన్లీ ప్రాబ్లం మీరు చెప్పిన దానిపైన దీన్ని నేను సీరియస్గా ఆలోచిస్తున్నా. సేన్రేజ్ కట్టకుండా కొంతమంది ఉపయోగించుకొని తద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళా బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దట్ టు హెట్ కంట్రోల్, దట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ సెట్ కంట్రోల్ చేయాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. అది కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు అమ్ముకోమన్నాం. పర్మిషన్ ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, ఫ్రీగా వాళ్ళు అమ్ముకోవచ్చు. సార్ సార్ ఇచ్చేసా, పర్మిషన్ ఇచ్చేసాం, మేము అందరం చేసుకోవాలి. తీనియడం లేదని ఎవరు నాకు చెప్పడం లేదు, నేను క్లియర్గా చెప్తున్నా, మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ కానీ మీరు ఏదైనా ఉంటే మాకు మెసేజ్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఆల్ ఎమ్మెల్యే చెప్తాను, మా మంత్రులు కూడా చెప్తాం, మా మంత్రులు పంపిస్తాం. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ పంపేయండి, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ పబ్లిసైజ్ చేస్తాం, ఫోన్ నెంబర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. యూ గివ్ ఎ మెసేజ్, విల్ కంట్రోల్ సార్. ఫోన్ నెంబర్ మీకు ఇస్తాం, పేపర్లకు ఇస్తాం. మీరు ఆల్ ఒక పని చేయండి, సీఎంఓ, యూ రిలీజ్ ఆల్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ విత్ ఫోన్ నెంబర్స్. వీ ఆస్క్ అవర్ మినిస్టర్స్ రిసీవ్ ఫోన్స్. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్, యూ కంప్లైంట్ టు దెమ్. అదే మింగేసి ఎక్కడుంది, ఇంకా ఎక్కడెక్కడ మింగారో అవన్నీ కక్కిస్తాం ఇంకా తొందరలోని. ఊరికి ఎవరిని గురించి మాట్లాడతారు? వీఆర్ వెరీ క్లియర్, అవర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటండి ఏం చేశారు మీకు తెలియదా? శాండ్ విషయంలో యు ఆర్ నాట్ అవేర్ ఎంత అరాచకాలు జరిగాయి. శాండ్ ఎవరన్నా వాగు దగ్గరికి వచ్చారండి 5 ఏళ్ళు? ఎవరన్నా రోడ్డు మీద పోతా ఉంటే ఇది ఇల్లీగల్ అని చెప్పి మీరు రాయగలిగారండి ఎక్కువ వాళ్ళు ఎవరన్నా? యు ఆన్సర్ దిస్ వై? అంత అరాచకమా, అంత అహంభావమా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పి, దట్ ఈస్ డెమోక్రసీ. ఎప్పుడు అడిగారా మీరు 5 ఏళ్ళు? కనీసం ఏజ్ చేశారా మీరు? చెప్తున్నా, అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటండి? అహంభావం కాకపోతే ఎస్, ఇన్ డెమోక్రసీ వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు పీపుల్. ప్రజలకు ఆన్సరబుల్ అన్నప్పుడు అడిగేవాళ్ళు ఉంటారు. ఎవరు అడగలేకపోయాం 5 ఏళ్ళు? మీరు వదిలిపెట్టండి, నాలాంటి వాడు ఇన్నేళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని నేను అడగలేకపోయా, అడగనిచ్చారా? కాబట్టి ఇవన్నీ మాట్లాడడం వీళ్ళు, అందుకే చెప్పాను ఆ భూతాన్ని అక్కడనే పెడితే బెటర్ పర్మనెంట్గా. సార్ నోనో వీఆర్ డూయింగ్ నోనో కొంచెం ఇవన్నీ వరదలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, అది కూడా